హలో అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జాతిని ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత ఆయన క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రేపటి రోజున మేము ఖచ్చితమైనటువంటి గైడ్లైన్స్ ఇస్తాము, ఏప్రిల్ 20 వరకు పాటించాల్సినవి. ఆ తర్వాత అవే గైడ్లైన్స్ని కొన్ని ఏరియాల్లో ఒకవేళ కేసుల సంఖ్య కనుక తగ్గినట్టయితే 19 మహమ్మారికి సంబంధించి ఆ తర్వాత గైడ్లైన్స్ని ప్రకటించిన తర్వాత ఎక్కడైతే కేసులు తగ్గుతాయో అక్కడ ఆ యొక్క జోన్లో ఉన్నటువంటి పటిష్టతని అంటే అక్కడ ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ని తగ్గించుకుంటూ జనావాసాలకి ప్రజలకి బయట తిరగడానికి కొంత రిలాక్సేషన్ అనేటువంటిది ఇస్తామన్నట్టుగా అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి గైడ్లైన్స్ ఏంటి, ఎవరెవరికి అనుకూలంగా ఉంది అనేటువంటిది మనం చూసుకున్నట్టయితే, నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా ప్రధానమంత్రి గారు జాతిని ఉద్దేశించి మాట్లాడిన తర్వాత కావచ్చు, లేదంటే ఆయన ప్రెస్ మీట్ ముందు ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడే కన్నా ముందు కావచ్చు, మేము ఆల్రెడీ చెప్పినట్టుగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఫెసిలిబాటు అన్ని రకాల వీలును వాళ్ళు ఇస్తారు అన్నట్టుగా నేను చెప్పడం జరిగింది ఆల్రెడీ. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రకటించినటువంటి లేదా కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో, సో ఏప్రిల్ 20 తర్వాత మాత్రం కొన్నింటిని మినహాయింపు ఇచ్చింది. సో వ్యవసాయం, కొన్ని పరిశ్రమలకు లాక్డౌన్ నుంచి మినహాయింపులు ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ తయారీ యూనిట్లు, ఐ మీన్ టు సే దట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నిటికీ, పరిశ్రమలకి లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇది ఓన్లీ గమనించాల్సినటువంటి విషయం గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే. సో అలాగే గ్రామాల్లో భవన ఇళ్ల నిర్మాణ రంగ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో ఉండే కార్మికులు నిర్మాణ భవనం దగ్గరే ఉండేటట్లయితే అక్కడ నిర్మాణాలు జరుపుకోవచ్చు. అంటే పట్టణాల్లో మున్సిపల్ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు అదే బిల్డింగ్లో ఉంటారు, అంటే ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో అక్కడే ఉండి అక్కడే కన్స్ట్రక్షన్ చేసుకుంటే వాళ్ళు అక్కడే ఉండొచ్చు. ఆ తర్వాత నిత్యావసర వస్తువులు అంటే మందులు, ఫార్మా ఉత్పత్తులు చేపట్టవచ్చు. గ్రామ ప్రాంతాల్లో అన్ని పరిశ్రమలను తెరుచుకోవచ్చు. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్, ఎందుకంటే గ్రామాల్లో చాలా వరకు ఇప్పటికే మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటిది చాలా వరకు ఆగిపోయింది. సో వాళ్ళందరికీ రిలాక్సేషన్ ఇచ్చినట్టే. ఇక్కడ సినిమా హాళ్ళు, షాపింగ్ మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్, మాల్స్, జిమ్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్విమ్మింగ్ పూల్స్, బార్లు మాత్రం మే 3వ తేదీ వరకు తెరవకూడదని కేంద్రం స్పష్టం చేసింది. సో లిక్కర్ బాబులకు మాత్రం చాలా చెడు వార్త ఇది, లిక్కర్ షాప్స్ ఇలాంటివి తెరవబోరు. రాష్ట్రాల మధ్య అలాగే జిల్లాల మధ్య ప్రజల ప్రయాణాలు, రాకపోకలపై కేంద్రం మే 3 వరకు నిషేధం విధించింది. అలాగే మెట్రో రైళ్లు, బస్ సర్వీసులు కూడా మే 3 వరకు లాక్డౌన్లోనే ఉంటాయి. ఇప్పటికీ ఆల్రెడీ తెలంగాణ ఆర్టీసీ కావచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కావచ్చు, ఆల్రెడీ చాలా క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కొంతమంది ఫేక్ ప్రాపగండా చేయడం జరిగింది ఈ యొక్క సోషల్ మీడియాలో, దట్ ఆర్టీసీ వాళ్ళు బుకింగ్స్ తీసుకుంటున్నారని. సో ఆల్రెడీ కొన్ని వేల బుకింగ్స్ అనేవి వాళ్ళకి వచ్చాయి. సో అదంతా ఫేక్ అనేది మాత్రం ఈ సందర్భంగా తెలుస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ మాత్రం కాస్త ముందడుగు వేసి బుకింగ్స్ తీసుకున్న మాట మాత్రం కొంతవరకు వాస్తవం. లాక్డౌన్ అమల్లో ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలు ముఖానికి మాస్క్ ధరించడానికి కేంద్రం తప్పనిసరి చేసింది. బయటకు వచ్చినప్పుడు, పని ప్రదేశాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. ఆరు బయట ఉమ్మివేయడం ఇకపై చట్ట ప్రకారం నేరం. ఇది చాలా మంచి చర్య. ఈ యొక్క విషయాన్ని అంటే రోడ్డు పైన బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం అనేటువంటిది ఇప్పటి వరకు ఇండియాలో ఎలాంటి రూల్ అయితే లేదు. ఇకపై దీన్ని కంటిన్యూ చేయాలని, ఈవెన్ దో ఈ యొక్క 19 అనేటువంటి మహమ్మారి దేశాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ యొక్క బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం అనేటువంటి విషయాన్ని మాత్రం చాలా క్లియర్గా, చాలా స్ట్రిక్ట్గా అమలు చేయాలని చెప్పేసి, బయట ఉమ్మిన వాళ్ళకి కనీసం 5 నుంచి 10,000 రూపాయల జరిమానా వేయాలని మాత్రం మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటా. చూద్దాం ప్రభుత్వం భవిష్యత్ రోజుల్లో ఏం చేస్తుంది అనేటువంటి విషయం. మాత్రం ఉమ్మివేయడం ఇకపై చట్ట ప్రకారం నేను, దానికి జరిమానా విధిస్తారు. ఆల్రెడీ హైదరాబాద్లో కేసు కూడా నమోదు అవ్వడం జరిగింది దీనికి సంబంధించి, బయట ఉమ్మాడని చెప్పేసి. సామాజిక, రాజకీయ, క్రీడా, మతపరమైన కార్యక్రమాలు, వేడుకలు, ఫంక్షన్లు నిర్వహించకూడదు. అన్ని ప్రార్థనా స్థలాలు మే 3 వరకు క్లోజ్ చేసి ఉంటాయి. విద్యా సంస్థలు, ట్రైనింగ్, కోచింగ్ కేంద్రాలు మే 3 వరకు తెరవకూడదు. అంత్యక్రియల కార్యక్రమాల్లో 20 మందికి మించి పాల్గొనకూడదు. అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాలు లాక్డౌన్ నిబంధనల్ని కఠినంగా అమలు చేస్తాయని కేంద్రం ఆదేశించింది. అవసరమైతే రాష్ట్రాలు స్థానికంగా అవసరాన్ని బట్టి ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలని తీసుకోవచ్చని తెలిపింది. ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్స్, క్లినిక్స్, టెలిమెడిసిన్ సర్వీసులు రోజు పనిచేస్తాయి. అలాగే డిస్పెన్సరీస్, కెమిస్ట్, ఫార్మసీస్, అన్ని రకాల మందుల షాపులు, జన ఔషధి కేంద్రాలు తెరిచే ఉంటాయి. మెడికల్ ల్యాబ్స్, వైద్య ఉత్పత్తుల కలెక్షన్స్ కేంద్రాలు తెరిచి ఉండవచ్చని కేంద్రం తన మార్గదర్శకాల్లో తెలిపింది. మినహాయింపులు ఇచ్చిన వాటిని ఏప్రిల్ 20 తర్వాత నుంచి కొనసాగించవచ్చు. మినహాయింపులు లేని వాటిని మాత్రం మే 3 వరకు కొనసాగించేందుకు అవకాశం లేదు. మే 3 తర్వాత ఏం చేయాలన్నది అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన ప్రసంగంతో మళ్ళీ చెప్పనున్నారు. ఇక్కడ ఇప్పుడు వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే గవర్నమెంట్ ఏవైతే రిలాక్సేషన్ ఇచ్చిందో, అంటే వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి, తర్వాత హాస్పిటల్స్, క్లినిక్స్, మెడికల్కి సంబంధించినటువంటి అన్ని రకాల సంస్థలు కావచ్చు,
అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు కూడా తెరిచి ఉంటాయని చెప్పేసి అన్ని రకాల ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని రకాల ప్రభుత్వ విధానానికి సంబంధించినటువంటి సంస్థలు కూడా అన్ని 24 అవర్స్ వర్క్ చేస్తాయి అనేటువంటిది ఇంతకుముందు ఆల్రెడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జాతిని ఉద్దేశించి మాట్లాడిన తర్వాత సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి మన హైదరాబాద్కి సంబంధించినటువంటి మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది దట్ ఈ యొక్క లాక్డౌన్ టైంలో అంటే మే 3 వరకు ఎంత కఠినంగా జరిగినప్పటికీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలు అయినటువంటివి అన్నీ పనిచేస్తాయని చెప్పేసి ఆ తర్వాత గవర్నమెంట్ మెన్షన్ చేసినట్టుగా ఎక్కడైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందో అదే బిల్డింగ్లో ఉండేటువంటి వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ వర్క్స్ కంటిన్యూ చేసుకోవచ్చు అని అది కూడా మెట్రో సిటీస్ అని ఇక్కడ మెన్షన్ చేయలేదు పట్టణాలు అది కూడా మున్సిపాలిటీలు గ్రామాలు మాత్రమే వరకే చెప్పారు సో మున్సిపాలిటీ వేరు కంప్లీట్గా పట్టణం అనేటువంటిది వేరు సో మున్సిపాలిటీలు ప్లస్ అలాగే గ్రామాల్లో అమలు చేసుకోవచ్చు అనేటువంటి మాట అన్నది గ్రామాల్లో ఉండేటువంటి ఉత్పత్తికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా వర్క్ చేయాలని మాత్రం చెప్పడం జరిగింది సో అది కూడా ఇవన్నీ కూడా ఏప్రిల్ 20వ తేదీ తర్వాత మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ కన్స్ట్రక్షన్ కానీ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే జాగ్రత్తగా అంటే సిటీల్లో ఎక్కువగా నమోదవుతున్న కారణం చేత ఎక్కడైతే లాక్డౌన్ ఉన్నటువంటి లొకేషన్స్లో ఇప్పటివరకు ఆల్రెడీ హాట్స్పాట్ జోన్స్ని కూడా చాలా వరకు గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది అది తగ్గుముఖం పట్టిన తర్వాత మాత్రమే ఏప్రిల్ 20వ తేదీ తర్వాత ఎక్కడెక్కడైతే ఏ లొకేషన్లో అయితే తగ్గుతుందో ఆ లొకేషన్లో మాత్రమే ఇవన్నీ అవైలబుల్లో ఇవన్నీ కంటిన్యూయేషన్లో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు లేదంటే కన్స్ట్రక్షన్స్ కావచ్చు లేదంటే రైతులకు సంబంధించి ఏదైనా సరే ఏప్రిల్ 20వ తేదీ తర్వాత వీళ్ళందరికీ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఇమీడియట్గా స్టార్ట్ చేయమని కాదు ఏప్రిల్ 20వ తేదీ తర్వాత ఎక్కడైతే కేసులు తగ్గుతాయో అక్కడ మాత్రమే ఇది గమనించాల్సినటువంటి విషయం